అబ్బబ్బా ఏం వానా ఏం వానా, వారం రోజుల నుండి ఎట్టు చూసిన వాననే. అందులో నిన్న నైట్ మాత్రం విపరీతంగా వర్షం పడ్డది. ఆ దెబ్బకు సిరిసిల్లలో ఎక్కడ చూసిన వాటరే. ఇది సిద్ధార్థ నగర్ బోర్డు దగ్గర. ఆ అన్న అంటున్నాడు, ఇక్కడేం చూసినావు, మెయిన్ రోడ్ ఎక్కువ ఇంకా బాగున్నాయి వాటర్ అన్నాడు. ఇవాళ నేను కరీంనగర్ వెళ్ళాలి, 1 వీక్ నుండి వీలు కావట్లేదు, ట్రైనింగ్స్ అలాగే ఎగ్జామ్ ఉండే. ఇవాళ ఎట్టి పరిస్థితులు వెళ్ళాలని బయటకు వచ్చిన. మార్నింగ్ బిల్డింగ్ ఎక్కి చూసిన, వర్షం కొంచెమే ఉంది, వెళ్ళొచ్చు అనిపించింది, అందుకే బయటకు వచ్చిన. ఇది రాలబాయి సెంటర్ దగ్గర ఫుల్ వాటర్ ఉన్నాయి, మోకాలకి పైన వచ్చినాయి వాటరు. ఇక్కడ ఏదో విధంగా అడుగులు అడిగేసుకుంటూ బయటకు వచ్చిన. ఇక్కడ వాటర్ లేవు. ఇది కోనార్క్ హాస్పిటల్ దగ్గర మెయిన్ రోడ్ చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయో. మెయిన్ రోడ్ మీద నుండి గలీలకు వస్తున్నాయి వాటరు. రోడ్లే కనిపిస్తలేదు, అదేదో వాటర్ కెనల్లా ఉంది. అటు రోడ్ కట్ సైడ్ కూడా సేమ్ ఇట్లనే వాటర్ పోతున్నాయి. అదేదో రిజర్వాయర్కి కుడి కాలువ ఎడమ కాలువ వాటర్ పోయినట్టు. బస్సులు కూడా బోట్ల మాదిరి కనిపిస్తున్నాయి. ఆ రోడ్డు మీకు రాగానే ధైర్యం వచ్చింది, వెళ్ళొచ్చులే బస్సులు నడుస్తాయి అనిపించింది. చూసిన వెళ్దామా వద్దా అని చెప్పి. కానీ అక్కడ చాలామంది పోలీస్ మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చూడగానే ధైర్యం వచ్చింది, అరే ఇంతమంది వర్క్ చేస్తున్నారు వెళ్ళి రావచ్చు అనిపించింది. కానీ వాటర్ మాత్రం బాగున్నాయి రోడ్ల మీద, పోలీసులు తిరుగుతున్నారు, ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఎట్లా ఉంది టౌన్లో పరిస్థితి అని. అట్లనే ఆఫీసర్స్ కూడా ఈ కార్ల వాళ్ళే ఉన్నట్టున్నది. ఏదో విధంగా బస్టాండ్ వచ్చిన. ఇక్కడ డైలీ పోయిన రోడే, కానీ ఎక్కడ హోల్ ఉందో ఎక్కడేముందో అర్థం కావట్లేదు. ఆ మెయిన్ రోడ్ మీద పోలేని పరిస్థితి. సో ఈ ఫుట్పాత్ మీదనే కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వచ్చేసిన మెల్లమెల్లగా. ఇక్కడ మొత్తం తాడగట్టేసారు అటు పోకుండా. ఇటు సంజీవయ్య రంగ రోడ్ నుండి వాటర్ వస్తున్నాయి బాగా, అవే వాటర్ ఇవి. బస్టాండ్లో వాటర్ లేవు. మెల్లమెల్లగా బస్టాండ్ వెళ్ళిన. ఇక్కడ ఈ మెయిన్ రోడ్ నుండి ఈ గల్లీలకు వాటర్ వెళ్తున్నాయి. గల్లీలలో మొత్తం వాటరే, చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అంటే అక్కడ వాళ్ళని ఎటు పోనీయకుండా చూస్తున్నారు. అయినా మన వాళ్ళు కోరు కదా, వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. పోలీసులు సీరియస్ అవుతున్నారు, అటు వెళ్ళొద్దని చెప్పి. అక్కడ ఆ ప్లేస్లో అయితే పెద్ద హోల్ పడ్డదంట, వాళ్ళు చెప్పినకుండా వస్తే పోలీసులు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేశారు. ఇక్కడి వరకు వస్తున్నారు వెహికల్స్ కానీ కార్లు కానీ, అటు ముంగడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన ఈ బస్సు ఉన్నది, నాన్ స్టాప్ బస్సు, కానీ ఇంకా టైం పడుతుందన్నారు. సో ఇటు బ్యాక్ సైడ్ వచ్చిన బస్టాండ్కి, ఈ నేతన్న విగ్రహం దగ్గరికి. ఇక్కడ కూడా ఆ వెంకయ్యపేట రోడ్ నుండి వాటర్ వస్తున్నాయి. సో అటు తాళ్ళు కట్టేశారు అటు పోనకుండా. ఇది ఈ ప్లేస్లో ఇప్పుడు ఇట్లా ఉంది కదా, నేను కరీంనగర్ వచ్చేటప్పటికి ఈ ప్లేస్ మొత్తం నిండిపోయింది. మీరు వీడియో ఎంత వరకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సడన్గా చూస్తే రోడ్లాగా అనిపించింది, కానీ అది రోడ్ కాదు, మొత్తం అన్ని వాటరు. అటు పెద్ద బజార్ మొత్తం నిండిపోయింది, అటు పోలేని పరిస్థితి, తాడు కట్టేశారు. ఇక్కడ బస్సు బయలుదేరింది, కానీ ఇక్కడ పోలీసులు ఆపేసారు. అక్కడ కొత్త చెరువు దగ్గర ఇంకా వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువైందంట, అటు వెళ్ళొద్దన్నారు. కాసేపు వాకి టాకిలో డిస్కస్ చేసుకున్నారు, లాస్ట్కి అటు పోవద్దు ఇట్లా బైపాస్లోకి వెళ్ళమని చెప్పినారు. సో బస్సు టర్న్ అయింది ఇట్లా బైపాస్ నుంచి పోవడానికి. ఇవాళ 27 జూలై 2023 గురువారం. నిన్న 26 రోజు నైట్ పడ్డదన్నమాట వర్షం, నైట్ అంతా కురిసింది. నేను చాలాసేపు ఉన్నా అక్కడ బాల్కనీలో చేరి సొంగుసున్నా వర్షాన్ని చూస్తూ. నేను 4 పడుకున్నా, 4 దాకా వర్షం కురిసింది బాగా. ఇది బైపాస్లో, బైపాస్లో పెద్ద వాటర్ లేవు, ఏ ఏరియా దాన్ని హైడ్ పెంచారు. ఇది మిడ్ మేనర్, మొత్తం నిండిపోయింది ఫుల్గా. ఇది బాగుపేట దగ్గర. ఇక్కడ వాన నీళ్ళు రోడ్ కిందికి కాకుండా పైన చూడు వెళ్తున్నాయి. రోడ్ కూడా కట్ అయింది కొంతవరకు. దీని మీద నుండి బస్సులు కానీ ఇంకా వెహికల్స్ పోవడానికి భయపడుతున్నారు, ఏదో గుడ్డి వెళ్ళడమే. వాటర్ మాత్రం ఫుల్ వస్తున్నాయి. అక్కడ పైన ఏదైనా చెరువు కుంటూ తగినట్టుంది, ఫుల్ వాటర్ ఉన్నాయి. అవి కింది నుండి ప్లే జరిపోక పైన ఉండి వెళ్తున్నాయి. ఇది చూసినాక డ్రైవర్ అని అన్నాడు, బస్సు మళ్ళీ రిటర్న్ అవ్వడం కష్టమే, వర్షం పెరిగితే ఇంకా చాలా ప్రాబ్లం అయింది అన్నాడు. కానీ అట్లాంటిది కాలేదు, వర్షం ఆగింది, వరద కూడా తగ్గింది వచ్చేటప్పుడు. కరీంనగర్ వచ్చిన, కరీంనగర్లో కాంచెడ్ దగ్గర దిగిన, అక్కడ నుండి బ్యాంక్ వెళ్ళిన. నా ఫ్రెండ్ మేపల్లెడ్డి వచ్చిండు, అక్కడ వర్క్ అయిపోయేటప్పటికి ఒక 2-3 అవర్స్ పట్టింది. ఈవినింగ్ 4 వరకు వర్క్ అయిపోయింది బ్యాంకులో. మైపాల్ చాలా హెల్ప్ చేసిండు.
ఎటు చూడు వర్షమే, వర్షం పడ్డప్పుడు అలా ఆగినాం. ఇక్కడ ఆగినాం, చాలాసేపు వర్షం పడ్డది. ఏం చేయాలని చెప్పి దీనిలో పోయినాం. చైనా బజార్కి ఏమోన లేదు, కాసేపల్లా తిరిగి బయటకు వచ్చినాం. గీత భవన్కి వెళ్ళి లంచ్ చేసినాం. ఆ తర్వాత కాసేపు బయట తిరిగినాం. నేను సిరిసిల్ వెళ్దాం చెప్పిన, మైపాల్ వద్దురా ఎందుకు రిస్క్, వర్షం పడుతుంది కావచ్చు, ఇవాళ ఇక్కడనే మా ఇంట్లో ఉండు అన్నాడు. కానీ వెళ్తానని చెప్పి వచ్చేసిన. కన్నీర్ బస్టాండ్లో డ్రాప్ చేసిండు. బస్టాండ్లో పెద్ద వాటర్ ఏం లేవు, వర్షము లేదు. కానీ ఇక్కడ 5:30కి సడన్గా సూర్యుడు వచ్చిండు. కాసేపు ఉన్నాడు, సూర్యుని చూడంగానే భలే థ్రిల్లింగ్ అనిపించింది. కానీ తొందరగా వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు ఏ విలేజ్లో చూడు, ఫుల్ వాటరు, చెరువులన్నీ నిండా ఉన్నాయి. ఇది అప్పుడు చూసిన బాపేట రోడ్ దగ్గర వాటర్ అట్లే ఉన్నాయి, ఇంకా రోడ్ మీద నుంచి వెళ్తున్నాయి. ఇంకా ఆ బురదలో వెహికల్స్ పొయ్యిపోయి లొందలు ఎక్కువైనాయి, అది పోవడానికి భయపడుతున్నారు. బస్సులు కానీ వెహికల్స్ కానీ. ఇక్కడ ఆ కరెంట్ పోల్ ఒక సైడ్కు కింగినట్టుంది, ఆ క్రేన్తో ఆపిర్రు అట్లా అటుకి మొత్తానికి కిందికి పడకుండా. అట్లా ఇక్కడ చాలామంది ఉన్నారు, పోలీసులు వాళ్ళు వీళ్ళు దాన్ని చూస్తున్నారు, అది ఎటు ఇబ్బంది కాకుండా. కానీ ఆ వాటర్ ఫ్లో తగ్గిందే, అక్కడ ఏం చేయలేరు. సో దాన్ని ఆ వాటర్ తగ్గేంత వరకు అట్లే పట్టుకుంటారు కావచ్చు. మొత్తానికి కష్టమే, కరెంట్ పెట్టుకుంటే వాళ్ళకి వర్షాకాలంలో. పోలీసులు కూడా వచ్చిల్లు అక్కడ హెల్ప్ చేయడానికి. ఇది మిడ్ మేనర్. నేను పోయినప్పటికీ ఇప్పటికీ ఇంకా చాలా ఫ్లో పెరిగింది. 12 గేట్లు ఎత్తారంట వాటర్ని కిందికి పంపేయడానికి, సోషల్ మీడియాలో వచ్చింది, బస్సులో చూసిన. అట్లనే సిరిసిల్ల పైన ఉన్న చిన్న బోనాల చెరువు తెగిందంట, వాటర్ మొత్తం సిరిసిల్లకు వచ్చినాయంట. సిరిసిల్లలో ఏ రోడ్డు చూసినా ఫుల్ వాటర్ అని ఇంటికా నుంచి ఫోన్ చేసి చెప్పారు. సో ఎట్లొస్తావు అని అన్నారు. ఇది సిరిసిల్ల కలెక్టర్ దగ్గర, ఆ ఊరిలో ఫుల్ వాటర్ పోతున్నాయి. కానీ కలెక్టరేట్లో ఏం వాటర్ లేవు, రోడ్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ ఏం లేవు. ఈ రోడ్ హైట్ పెంచారు, లాస్ట్ ఇయర్ ఫుల్ వాటర్ ఉండే ఈ ప్లేస్లో. లక్కీగా ఈరోజు వర్షం లేదు, ఈరోజు మార్నింగ్ నుండి వర్షం పడితే ఇంకా వరద ఎక్కువైతుండే. ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి బైపాస్లో. బస్సు మళ్ళీ డౌన్లో కూడా బైపాస్ మీదకి వెళ్ళి వచ్చింది. అక్కడ కొత్త చెరువు దగ్గర ఫుల్ వాటర్ ఉన్నాయంట. ఇక్కడ మాత్రం పెద్ద వాటర్ లేవు. ఆ ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికి దీనికి పోలికి మనిపించలేదు. ఇక్కడ ఆ మంది ఉన్నారు కదా, అక్కడికి కొంచెం ముందు వెళ్తే అది మానేరు బాగు, దాంట్లో కూడా ఫుల్ వాటర్ వెళ్తున్నాయంట. రోడ్లు మాత్రం నీట్గా ఉన్నాయి, ఇక్కడ వాటర్ లేవు. ముందు ముందు వెళ్తే తెలుస్తుంది అనుకుంటా ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ మాత్రం వాటర్ ఏం లేవు. ఇంటికి ఫోన్ చేసి చెప్పిన, రోడ్ల మీద వాటర్ లేవు కదా, వాటర్ అన్నారంటే ఏమో మరి, మనం ఉన్న దగ్గర మొత్తం చాలా వాటర్ పోతున్నాయి, ఎవరు వస్తలేరు, అందరూ బస్టాండ్లో అయిపోయారు అని చెప్పారు. మైపాల్ ఫోన్ చేస్తున్నాడు మధ్య మధ్యలో, అరే ఎట్లా ఉంది పరిస్థితి, ఎక్కడ దాకా పోయినామని చెప్పి. బాగానే ఉందని చెప్పిన. ఇది గాంధీ దగ్గర, ఇక్కడ కూడా వాటర్ లేవు, నీట్గా ఉంది. ఇది అంబేద్కర్ చౌరస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు బస్సు నాపారు. బస్సు నాపి ముందుకి వెళ్ళే పరిస్థితి లేదు, ఇక్కడనే ఆపి ఇటే బ్యాక్ సైడు ఆ కొత్త బస్సుకి వెళ్ళమన్నారు. అక్కడ బస్సు దిగి ఇటు వచ్చేసిన. ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు, అటు ముందుకు వెళ్ళలేక ఇక్కడనే ఆగిపోయారు. ఇటు అమ్మ హాస్పిటల్ దాకా వాటర్ వచ్చినాయి. ఇది ప్లేస్లో మార్నింగ్ అసలు వాటర్ లేకుండే, కానీ ఇప్పుడు అటు ఫుల్ పోతున్నాయి. ఇటు రివర్స్లో కూడా ఈ మిడ్ ప్లేస్ నుండి అటు గాంధీ సైడ్ వాటర్ పోతున్నాయి. ఇక్కడ పరిస్థితి అన్నమాట. ఈ వాటర్ని అటు చిన్న బొనాల చెరువు దిగడం వల్ల వచ్చిన వాటరు. అక్కడ వాటర్ వస్తున్నాయి కదా, అదే వెంకయ్యపేట రోడ్డు. అది మొన్నటి వరకు క్లోజ్ ఉండే, చాలా రోజులు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది. ఆ నాలాన్ని పెద్దగా చేశారు, అది రీసెంట్గానే ఓపెన్ చేశారు. దాని కింద నుండి వాటర్ పోతున్నాయి, అట్లాగే పైన నుండి కూడా వస్తున్నాయి. ఇక్కడ చాలామంది ఉన్నారు, పోలీసులు ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అటు జనాలు వెళ్ళిపోకుండా చూస్తున్నారు. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళని వాళ్ళ ప్లేస్కి పంపిస్తున్నారు. ఇవి వాటరు, అవి ఇంకా ఇప్పుడు ఉండి చూడండి ఎట్లా వస్తున్నాయో. ఆ చెరువు ఎగడం వల్ల ఆ వాటర్ అన్నీ ఇటు వస్తున్నాయి. ఈ వాటర్ గురించి ఇవ్వచ్చు, ఇంటికా నుంచి కాల్ వచ్చింది, వాటర్ బాగున్నాయి అని చెప్పి. వాటర్ ఒక ఏరియాలో ఉన్నాయి, ఈ పాత బస్టాండు, అట్లాగే సిద్ధార్థ నగర్, శాంతి నగర్, అటు శ్రీనగర్ కాలనీ సైడ్. అక్కడ ఆ జనాల మధ్యలో ఆ యాష్ కలర్ రెయిన్ కోట్ వేసుకున్నది తోటాగన్న గారు, బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు. తను కూడా ఇక్కడికి వచ్చి అక్కడ పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నాడు. ఎవరికన్నా ఏదైనా అవసరం ఉంటే వెంటనే స్పందించి అక్కడ నుంచి వాళ్ళను పంపిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ స్కూల్ పిల్లలు ఉన్నట్టున్నది, వాళ్ళు ఎటు వాళ్ళను అర్థం కాక అక్కడ ఉంటే డాక్టర్ తెప్పించి వాళ్ళని పంపిస్తున్నాడు.
అట్లాగే అక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో నేను ఫోన్ చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు చాలాసేపు. నేను కూడా ఉన్నా ఒక హాఫ్ అన్ అవర్ వరకు. మార్నింగ్ ఇక్కడ ఇన్ని కానీ వాటర్ లేవు, మనం చూసినాం కదా వీడియోలో. ఆ చెరువు దిగడం వల్ల ఫుల్ వాటర్ వచ్చినాయి. అవి ఎప్పుడు తక్కువైతే కూడా తెలియదు. సో అందుకే తను అక్కడ ఉండి మానిటరింగ్ చేస్తున్నాడు. ఇది బస్ స్టాండ్ దగ్గర దుర్గా మెడికల్. ఆ మార్నింగ్ ఇన్ని కానీ వాటర్ లేవు. ఇప్పుడు జోన్ ఎట్లా ఉన్నాయో అసలు ఇక్కడ ఏముందో అర్థం కాకుండా మారిపోయింది బస్ స్టాండ్ అంతా. బస్ స్టాండ్కున్న 4 తోబలు కూడా ఎడ్డు ఊరాని పరిస్థితి. బస్ స్టాండ్లో కూడా ఒక్క బస్సు లేదు, అన్ని బస్సుల్ని కొత్త బస్సులు పంపించినట్టున్నది. ఇక్కడ ఆ బస్ స్టాండ్కున్న రైల్వే స్టేషన్ వడగొట్టి కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అసలు ఎక్కడ ఇటుకలు ఉన్నాయో ఎక్కడ రాడ్లు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. మెల్లగా అడుగులు అడుగులు వేసుకుంటూ వచ్చేసినాం. బస్ స్టాండ్ మొత్తం నీలమయమైపోయింది. ఆ బండ్లు మొత్తం నీళ్ళు ఉన్నాయి. బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే ఇక్కడ టెన్స్ దగ్గర ఫుల్ వాటరు. 4 రోడ్లు మొత్తం వాటర్తో మునిగిపోయినాయి. ఇక్కడ కూడా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు ఎటు పోకుండా. మార్నింగ్ రాంగ్ వచ్చినా కానీ ఆ పోయేటప్పుడు అర్థం అవ్వట్లేదు అసలు ఎట్లా వెళ్ళాలనో. ఇక్కడ కొద్దిమంది వెళ్తున్నారు ఆ షట్టర్లు పట్టుకొని. నేను వాళ్ళని ఫాలో అయినా అసలు ఎక్కడ హోల్ ఉందో ఎక్కడ గద్దె ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. మెల్లమెల్లగా వాళ్ళతో వెళ్ళినా. అక్కడున్న ఒక పోలీస్ అని అన్నాడు ఇంటికి ఫోన్ చేసి చెప్పినావా మరి అని చెప్పి. నాకు భయమైంది పరిస్థితి అట్లా ఉందని చెప్పి. సో మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళిన. పాత బస్ స్టాండ్ నుండి ఇంటికి వెళ్ళేటప్పటికి 1 అవర్ పట్టింది. మధ్యలో ఆక్కుంటూ ఆక్కుంటూ ఇంటికి వెళ్ళినా. అక్కడ చాలామంది ఉన్నారు హెల్ప్ చేయడానికి, యూత్ కానీ వేరు వేరే డిపార్ట్మెంట్స్. ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత రాళ్ళపై దగ్గర అక్కడ కసిపి చేసిన ఒక ఆయన వచ్చిండు. ఇతనే కూడా సేమ్ ప్రాబ్లం. ఇద్దరం ఒకరు చేయి ఒకరు పట్టుకొని అక్కడ దాటినాం రాళ్ళపై దగ్గర. రెగ్యులర్గా చిత్త కాకుండా వేరే సందిలో నుండి ఇక ఇంటికి వెళ్ళిపోయినా. సో ఇది గైస్ ఇవాళ పరిస్థితి. మొత్తానికి ఈ వర్షంలో కరీంనగర్ వెళ్ళి హ్యాపీగా వర్క్ కంప్లీట్ చేసుకొని సిరిసిల్లు వచ్చేసిన. ఈ వరద మార్నింగ్ వరకు ఏం లేదు. ఆ చెరువు ఉండడం వల్ల వచ్చిన వరద ఇది. మార్నింగ్ మొత్తం క్లియర్ అయింది. ఒకసారి 28th రోజు నేను బయటకు వచ్చిన చూద్దాం ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. ఏం వాటర్ లేవు, మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ బురద కూడా నీడు చేసేసారు మున్సిపాలిటీ వాళ్ళు. సో ఇది గైస్ ఈ బ్లాగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.